అయితే వాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఒకటే, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది 2014 నుంచి 2019కి అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏమేం జరిగినాయి నెల్లూరులో డెవలప్మెంట్ అనేది ఆ గడప తక్కువగానే వాళ్ళు చెప్తున్నారు. నిజంగా దానికి ఎంతో ఆనందంగా ఉంది. రెండోది, ఈసారి వచ్చేదే మీ ప్రభుత్వం, ఈసారి వచ్చేది మీ ప్రభుత్వం అని వాళ్ళు స్ట్రైట్ అవే చెప్తున్నారు. ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ లాస్ట్ టైం వేసాం, ఒక ఛాన్స్ అని వేసినందుకు మాకు బుద్ధి వచ్చింది, మాకు బాగా బుద్ధి వచ్చింది. కరెంటు బిల్లులు పెంచేసి పెన్షన్లు కోతేశారు, కరెంటు బిల్లులు పెంచేసి, అదే తెలుగుదేశం 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా పెంచలేదు. తెలుగుదేశం 5 సంవత్సరాల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పెంచలేదు. కాబట్టి ఎవరి యొక్క పెన్షన్లు కట్ కాలేదు, కానీ ఇప్పుడు పెంచింది. వాళ్ళు పెంచినప్పుడు కనీసం ఉన్న రేషన్ కార్డులు ఉన్న పెన్షన్ కార్డులు నుంచి ఉంటే మేము బాధపడేవాళ్ళం కాదు. ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచింది, పెంచడం వల్ల బిల్లు పెరిగింది. అంతకుముందు మేము ఎన్ని యూనిట్లు వాడామో అన్ని యూనిట్లు వాడుతున్నాం. ఆ రోజు ఈరోజు వాడుతున్నది అన్ని యూనిట్లే, ఎక్స్ట్రా యూనిట్ వాడలా. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని యూనిట్లు వాడామో అన్ని యూనిట్లు ఇప్పుడు వాడాము వాడుతున్నాం. కానీ కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసి ఈరోజు సంక్షేమ పథకాలు కట్ చేయటం వల్ల మేమంతా నష్టపోయాం. ఏదో ఆశించాం, ఇంకా ఎక్కువ ఆశించాం, కానీ ఉన్నదే ఊడిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి చెమర గీయటం పాడక తప్పదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని తోసేయాలా, ఈ ప్రభుత్వాన్ని రానికూడదని యాక్చువల్గా ఏకపక్షంతో ఏకకంఠంతో మాట్లాడుతున్నారు. నిజంగా అది వాళ్ళు చేసుకున్న ఇదే. ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల సంక్షేమాలు చూడాలి, అభివృద్ధి చూడాలి. అభివృద్ధి శూన్యం, అభివృద్ధి రాష్ట్రంలో శూన్యం, సున్నా. ఎప్పుడైతే శూన్యం అవుద్దో యువతకు ఉద్యోగాలు ఉండవు, యువత డెవలప్మెంట్ ఉండదు, ఎవరి ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు నెల్లూరులో 2014-15కి అనేకమైన రోడ్లు, డ్రైన్స్, సివరేజీ ఇలా రకరకాల ప్రాజెక్టులు చేస్తే ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు పెరగాలి, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ విలువ పెరగాలి,